కామారెడ్డి జిల్లా నాగిరెడ్డపేట మండల కేంద్రంలో రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు నిరసనగా అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ శివయాత్ర నిర్వహించారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపైన ఐటీ దాడులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నాగిరెడ్డపేట మండల యూత్ నాయకులం అందరం కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. కేసీఆర్ది దిష్టిబొమ్మ దహనం చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నది బంగారు తెలంగాణలో ఉండాలని అనుకున్నాం, కానీ భ్రమల తెలంగాణలో ఉంటున్నాం. ఆయన నిరుద్యోగులకు 100,000 ఉద్యోగాలు ఇస్తాని ఒక ఉద్యోగం కూడా నేటికి ఇవ్వలేడు. ఆయన ఇంటనే 5 ఉద్యోగాలు తీసుకున్నాడు. కాబట్టి ఫస్ట్ దళితులకు మోసం చేసిండు రాష్ట్ర యావత్తు. 3 ఎకరాలు ఇస్తానని ఒక 3 గుంటలు కూడా ఇవ్వలేడు. ముఖ్యమంత్రిని చేస్తానని దళితుని ముఖ్యమంత్రి ఆయననే అయిపోయాడు. నాకేం అవసరం లేదు, కాపల కుక్కలాగా ఉంటా తెలంగాణ కన్నా వారే ఈరోజు ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి అక్కడ బీజేపీలేమో మోడీ, ఇక్కడనేమో టీఆర్ఎస్లో కేసీఆర్, ఇద్దరు తుమ్మక్కై రాష్ట్రంలో అంత భయం బ్రతుకులు చేస్తున్నారు. ఎందుకు ఈ భయపెట్టడం? దమ్ము ఉంటే మీరు కూడా ఎలక్షన్లకు వెళ్ళారు కదా, ఎలక్షన్లో చూసాను ఆయన ఐటీ దాడులు ఆపాలే. ఇక తెలంగాణ ప్రజలు మేలుకున్నారు, నీ ఆటలు సాగవు. ఇది వచ్చేది రాబోయే కాలంలో కేసీఆర్కు అంతము. మేము కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెసే ఏలుతుంది, ఇందిరమ్మ రాజ్యమే వస్తుంది. కాబట్టి మా దళితులకు ఎంత అన్యాయం చేసినా అంటే కేసీఆర్ ఇక ఎక్కడ కూడా ఏ సీఎం చేయలేడు. ఈ తెలంగాణలో బ్రహ్మాండంగా ఉంది అంటాడు. ఎక్కడ ఉండేది నాయన? 15 ఆగస్ట్ నాడు మీకు మంచి నీళ్లు వస్తాయన్నాడు, ఇక్కడ కూడా ఒక్క సుక్క నీళ్ళు లేవు. ఇది పాలన ఏం పాలన అయిపోయింది? కాబట్టి రేవంత్ రెడ్డిపై జరుగుతున్న దాడులను ఇమ్మీడియట్లీ ఆపాలే. ఇక ఇదే విధంగా జరుగుతాయి, తీవ్రంగా మేము కూడా ఉంటది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్పీఎల్ అధ్యక్షుడు బాబురావు, మండల యూత్ ప్రెసిడెంట్ వంశీ గౌడ్, మధుసూదన్ గౌడ్, రాకేష్, బాలాజీ, దుర్గేష్, జాకిర్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.